యాభై వచ్చేస్తంటే అతను చూసి మరి ఇంతకు మించి పెద్ద బొమ్మలు పిలుస్తారు కదా మరి దానికి ఏంటి దానికి రాదా అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది ఎందుకు గుర్తొచ్చిందంటే ఇందాక ఎవరో ఫోన్లో మెసేజ్ పంపించారు మన ఎంతసేపు పర్యావరణం కాలుష్యం అయిపోయింది ఇదైపోయింది అనుకున్నాం. దీపావళికి దేశాలు ఎంత కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి. ఒక బాంబు దాడి జరిగితే ఒక కొన్ని వందల ఫ్యాక్టరీలు ఎంత కాలుష్యం క్రియేట్ చేస్తాయి, దాన్ని అంతా కాలిస్తే అంత మించి కాలుష్యం ఉంటుంది. ఇది చిన్నపిల్లలు చాలా పట్టుకుంటున్నారు, ఇది పెద్దవాళ్ళు ఎంత పట్టుకున్నారు నాకు తెలియదు, కానీ చిన్నపిల్లలు అడుగుతారు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించింది. మీకున్నంత భయం ఎందుకంటే మీరు ఎదిగి పెద్దవాళ్ళనుకుంటారు మీరు. ఎందుకంటే నా చిన్నప్పుడు నాకు ఆ భయం తెలుసు, నేను పెరిగి పెద్ద అయ్యే లోపు ఎన్ని పాడైపోతాయా ఇవన్నీ భయంతో. ఏంటంటే పిల్లలు ఎక్కువ విఘ్నత ఉంటారు. నేను ఎప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళు రెండేళ్ళు కానీ నుంచి కానీ 18 ఏళ్ళ వరకు నేను చాలా క్లీన్గా ఉండి వింటాను పిల్లల మాట. ఎందుకంటే మీలో భవిష్యత్తు కనిపిస్తుంది, ఎందుకంటే మీరు మాట్లాడే భయం పెద్దవాళ్ళకి అడ్రస్ చేయాలని. నాకు అందుకని చిన్నపిల్లలు ఏదైనా మాట చెప్తే వాళ్ళు వింటాను వాళ్ళ మాట. అందుకని వాళ్ళ సలహాలు కూర్చొని మీ చిన్నపిల్లలని చెప్పి నేను ఎప్పుడు పక్కన పెట్టను. మీరు ఒక మాట చెప్పి ఒక చిన్నపాటి సలహా చెప్తే వెంటనే తీసుకుంటాను అది నేను. అందుకని ఒకసారి చిన్నపిల్లలు కూర్చొని ఎందుకు మాట్లాడతానంటే వాళ్ళ నోట్లో నుంచి కల్మషం లేని మాట వస్తుంది. అంటే ఏం జడ్జిమెంట్ ఉండదు, ఇతను ఒక ఉప ముఖ్యమంత్రి, ఇతనికి చాలామంది అభిమానులు ఉన్నారా, అయ్యే ఉండవు. నేను బాగలేదనుకోండి చెప్పేస్తారు మొహం మీద, ఈ పని బాగలేదని. విఘ్నత గల వ్యక్తిగా నేను వినాలా మాట, నేనే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే. అందుకనే పిల్లలు పర్యావరణం గురించి చెప్తుంటే చాలా వినాలి. ఇందాక పాప వేసిన డ్రాయింగ్ అది ఏదో ప్రైజ్ కోసం వెళ్ళాలి, లోపల నుంచి ఒక భావన కదిలితే అంటే భవిష్యత్తు మీద ఎంత బాధ్యత భయం లేకపోతే అలాంటి భావన రాదు. అలాంటి వాతావరణంలో ఉండుండాలి ఆ పాప. అందుకని మనందరం బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి నాకు దీన్ని ప్రత్యేకించి దేనికి వచ్చానంటే మీలాగే